కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మాల మహానాడుల సంఘం ఆధ్వర్యంలో విలేకరి సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగంను భూపాల్ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పుస్తకాన్ని తగలబెట్టారని, వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆర్ఎస్ఎస్ బీజేపీలకు హద్దు లేకుండా పోతుందని, అంబేద్కర్ యొక్క విగ్రహాలను ధ్వంసం చేయడం ఇలాంటి చాలా చేస్తున్నారని, వారిపై కఠినంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని తగలబెట్టి భారతదేశాన్ని అవమానపరిచిన దుండగులను వెంటనే, భారత రాజ్యాంగాన్ని తగలబెట్టి భారతదేశాన్ని అవమానపరిచిన దుండగులను వెంటనే, దళితులకు దళిత బీసీ మైనార్టీల పట్ల దాడులు చేస్తున్నటువంటి సంఘ పరివార శక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. సంఘ పరివార శక్తుల్ని, సంఘ పరివార శక్తుల్ని ఏదైంది ఈ భూపాల్లో రాజ్యాంగాన్ని తగలబెట్టిన దేశ ద్రోహులు వాళ్ళు, వారిని వెంటనే శిక్షించి వారిపైన చాలా పై కేసులు పెట్టి వాళ్ళు దేశ ద్రోహులు గుర్తించి వాళ్ళు దేశ బహిష్కరణ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడైనా సరే తలెత్తకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ను ఖండిస్తూ, ఎవరైతే ఈ బీజేపీ గవర్నమెంట్కు అనుసంధానంగా ఉన్న ఈ ఏబీపీ కానీ, విహెచ్ కానీ, ఆర్ఎస్ కానీ వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము. ఇలాంటి చర్యలకు పాల్పడితే దాంట్లో కారణం మీరే కాబట్టి, మీరు చాలా నిచ్చమైన పనులు చేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు మానుకోవాలని కోరుకుంటూ, నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్పందన లేదు వాళ్ళది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్పందన ఇవ్వకపోతే మీరు మీరు దీని మూల్యం చెల్లిస్తారు కాబట్టి మీరు వెంటనే స్పందించాలని కోరుకుంటూ ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. జై భీమ్. సంఘటన ఏదైతుందో, భారత రాజ్యాంగాన్ని మరియు అంబేద్కర్ యొక్క ప్రతులను అక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఏవైతే దహనం చేసినాయో దాన్ని తీవ్రమైన చర్యగా ఖండిస్తూ, ఈరోజు ఆరోగ్య దేశంలో మాలమాల ఆధ్వర్యంలో మరియు తెలంగాణ అంబేద్కర్ సంఘం పీడిఎస్లు మరియు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ దేశంలో ఏదైతే పరిపాలన శాసన వ్యవస్థ అనేది భారత రాజ్యాంగం ఉందో, ఈ దేశంలో భారత రాజ్యాంగము ఈ దేశంలోని బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సమానత్వం కల్పిస్తున్నటువంటి అంత పెద్ద శాసన వ్యవస్థను ఈరోజు ఆ యొక్క నీతి లేని యొక్క నాయకులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి యొక్క ఆ యొక్క ఖండిస్తూ, మరి బీజేపీ ఇప్పుడు ఒక అధికారమైనటువంటి కేంద్ర స్థాయిలో ఉండి కూడా ఇటువంటి నిజమైన పనులకు చేరడం స్వచ్ఛనీయమైన విషయం, ఏదైతే ఈ శాసన వ్యవస్థ ఉందో దీని మీద దాడి చేస్తూ ఈ దేశంలోని ప్రజల మీద ఇండైరెక్ట్గా ఈ శాసన వ్యవస్థ మీద దాడి చేస్తూ, ముఖ్యంగా మొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో మార్పు వేయడం, నైన్త్ షెడ్యూల్లో మార్పు వేయడం, మరి రిజర్వేషన్లు తీసేస్తామటువంటి చర్యలకు పాల్పడడం, అంటే ఒక్కొక్కటిగా దళితుల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద మొత్తం మీద ఈ ప్రభుత్వం ఏదైతే పూర్తిగా ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ యొక్క మతశక్తులను, వాళ్ళ యొక్క ఏదైతే ఈ మనుధర్మ శాస్త్రంతో కూడినటువంటి పరిపాలన ముందుకు తీసుకొస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మూల అవసరాలు ఎస్సీ ఎస్టీ బీసీలను తొక్కేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది ఏమైన చర్య, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యలో భారత రాజ్యాంగాన్ని తగలబెట్టిన దుండగుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిమాండ్ చేస్తూ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి తెలంగాణ మాల మహానాడు, అట్లాగే అంబేద్కర్ యువజన సంఘం, అట్లాగే పీడిఎస్ సంఘాలుగా మేము ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నాం. ముఖ్యంగా ఈరోజు అసలు భారతదేశానికి దిశానిర్దేశం చేస్తూ పౌరుల హక్కుల్ని కాపాడము, ప్రజలకు స్వేచ్ఛ హక్కులు ఉన్నాయని చెప్పేటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు భారతదేశం అంతా నడుస్తూ ఉంది. అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తగలబెట్టడం అంటే మొత్తము భారత జాతి మీద దాడి చేసినట్టే అని చెప్పేసి మేము ప్రధానంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, ఆదివాసీల మీద, మైనార్టీల మీద దాడులు పెరిగినాయి. అంటే అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, ఒక పక్కన పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేయడం, ఒక పక్కన సావిత్రిబాయి పూలే, ఒక పక్కన మిగతా అంటే ఈ వీ నాయకులందరినీ కూడా అంటే బొమ్మల మీద, విగ్రహాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది క్రూరమైన చర్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం.
ఎందుకంటే కూడా ఈ సంఘ పరివార శక్తులు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు మూర్ఖులుగా ఈరోజు వాళ్ళ వేషాలు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు దేశ ప్రజల మీద, దేశ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము, దళితులకు, మైనార్టీలకు, ఆదివాసీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఈరోజు ఆ సంఘ పరివార శక్తుల పైన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, స్వదేశీ జాగరణ మంచు, బీజేవైఎం కార్యకర్తల పేరు మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని శిక్షించాల్సింది పోయి ప్రభుత్వము అసలు చూస్తున్నట్టు అది నిమ్మకు నేర